पेर शिवराजु नेनु चाला रोजुल नुंडि सिनिमालो ट्राई चेयडं जरिगिंदि काकपोते नेनु चाला इन्स्टिट्यूट्लो तिरिगानु अयिनप्पटिकी कूडा वाळ्ळु डब्बुलु तीसुकुनि मोसं चेसि चाला अवकाशं लेकुंडा चेशारु अयिनप्पटिकी कूडा నాలో ఉన్న కృషి పట్టుదల ఇంకా నాలోనే ఉన్నాయి నాకంటూ ఒక రోజు వస్తది అని చెప్పేసి నేను ట్రై చేస్తూ ఉన్నాను అయితే నాకు ఈ ఇన్స్టిట్యూట్లో చేరడం వల్ల నాకు సినిమాల అవకాశం వచ్చింది అలాగే నేను అసలు నమ్మలేదు సార్ కూడా చెప్పారు రాజు అసలు అనుకోకుండా నాకు చెప్పారు రాజు నీకు సినిమాల అవకాశం ఇప్పిస్తాను నిజం ఖచ్చితంగా ఇప్పిస్తాను రాజు ఈ ఇన్స్టిట్యూట్లో చాలామంది కూడా అలాగే చేసి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నారు అని చెప్పేసి సార్ చెప్పారు నాకు నమ్మకం లేదు ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్లో చూశాను చాలామంది మోసం చేశారు దానివల్ల నేను కూడా నమ్మలేకపోయాను కాకపోతే ఏంటంటే సార్ సడన్గా చెప్పడం వల్ల నాకు సినిమాలో అవకాశం వచ్చిందా నిజంగా అని చెప్పేసి నాకు ఆశ్చర్యం కలిగింది నిజంగా ఈరోజు నేను ఇంత ఎలా మాట్లాడుతున్నానంటే ఈ ఇన్స్టిట్యూట్ కోసం మరి ఈ ఇన్స్టిట్యూట్లో చేరాలని ఖచ్చితంగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను అయితే ఇంకొకటి ఏంటంటే వేరే ఇన్స్టిట్యూట్లలో చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి దయచేసి అలాంటి ఇన్స్టిట్యూట్లో చేరకుండా మీ టాలెంట్ని నిరూపించుకుని మీరు ఈ ఇన్స్టిట్యూట్లో చేరి మీ యొక్క టాలెంట్ను ప్రూవ్ చేసుకుని మీ అమ్మ నాన్నలకి ఒక గొప్ప గర్వకారణంగా చెప్పుకోదగ్గ ఒక అద్భుతాన్ని సృష్టించి మీరు వాళ్ళ జీవితాల్లో నా కొడుకు ఎంత ప్రయోజకుడు అయ్యాడని చెప్పి వాళ్ళు చెప్పుకునే విధంగా మీరందరూ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ కుర్రాడు మన ఇన్స్టిట్యూట్లో జాయినింగ్ అయ్యాడు. ఫస్ట్ అతను వచ్చినప్పుడు చాలా పేదవాడు, అసలు అతను అంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు. సో నాకు చెప్పాడు, సార్ నేను పేద కుటుంబం నుంచి వచ్చా సార్, చాలా నష్టపోయాను. సో నేను తిరిగాను, చాలా ఇన్స్టిట్యూట్లు కూడా తిరిగాను, ఒక ఇన్స్టిట్యూట్లో కూడా జాయిన్ అయ్యాను. కానీ వాళ్ళు మాకు అంటే చెప్పారు కానీ అంత ఏమి మాకేం అర్థం కాలేదు. కానీ మీరు ఒక్క చిన్న ఒక్కరోజు క్లాస్ వింటేనే మాకు అప్పు అసలు చాలా మాకు అప్పుడు అనిపించింది, నాకు చాలా డెప్త్ ఉందని చెప్పాడు ఆ రోజు నాకు ఇన్స్టిట్యూట్. ఈ కుర్రోడు ఏం చేస్తాడంటే, ఇతను ఒక ఆఫీస్ బాయ్. పాపం అతను చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది సినిమాలో. సో అతను ఏమన్నంటే, సార్ నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను సార్, నాకు ఒక్క అవకాశం అన్న సినిమాలో ఏదన్నా సినిమా కానీ సీరియల్లోనో షార్ట్ ఫిలిమ్స్లోనో ఏదో మీరు కోచింగ్ ఇచ్చి నాకు ఇప్పించండి సార్, నా టాలెంట్ని నిరూపించుకుంటాను అని చెప్పాడు. అరే నాకు ఇతనిలో ఇంత కసి ఉందా, ఇంత బాధపడుతున్నాడా అని చెప్పేసి నేను సరే నేను అలా చెప్పలేదు, ఇప్పిస్తాలే నేను చూద్దాం ఖచ్చితంగా నా షార్ట్ ఫిల్మ్ అయితే ఇస్తా అని చెప్పిన. బట్ అతను నైట్కో ఇప్పుడు ఏంటంటే అతను డ్యూటీ చేసుకొని 7:30 నైట్ క్లాస్కి వస్తాడు. నైట్ క్లాస్లో ఉన్నారు ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారు మనకి నైట్, ఓన్లీ నైట్ క్లాస్లో వీళ్ళు జాయినింగ్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు నైట్ మార్నింగ్ పూట ఆఫీస్ బాయ్ డ్యూటీ చేస్తాడు ఈ కుర్రోడు. సో కానీ ఎందుకంటే చాలా పాపం చాలా కసి ఉంది, ఆ కసి వల్లే నేను ఇతనికి బాగా నేర్పాను, బాగా ఇంట్రెస్ట్ తీసుకుని కూడా నేర్పాను. సో ఇతనికి ఒక అవకాశం దొరికింది అంటే నేను పెట్టించాను. సో ఇతను బాధపడుతున్నాడు సినిమాలో, అరే నువ్వు అక్కడ పని చేసుకో, ఎట్లా నువ్వు ఆఫీస్ బాయ్ చేస్తున్నావు కాబట్టి అది చూసుకుంటూ నువ్వు మన దగ్గర ట్రైనింగ్ తీసుకో, నీ జీవితాన్ని పాడు చేసుకో మాకు అని చెప్పా. లేదు సార్, నువ్వు చెప్పేది వింటాను సార్, ఖచ్చితంగా నేను నువ్వు చెప్పేది వింటాను, నీ 100% నేను ఫాలో అవుతాను, మీరు నాకు నచ్చారు మనోడు సార్ అని చెప్పేసి అతనికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో అతను సెలెక్ట్ అయ్యాడు ఒక సినిమాలో. ఆ సినిమా కూడా చూపిస్తాను నేను తర్వాత, అతను షూటింగ్ చేసేది కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే ఇది ఇక్కడ ఎక్కడ కూడా మనది పేక్ కాదండి, 100% మనం ప్రతిదీ కూడా ప్రూఫ్తో ఉంటుంది ఈ కంపెనీ. సో వాళ్ళు లాభ పడతారు వాళ్ళు చెప్తున్నారు, మరి తెలియదు కదా. ఇప్పుడు ఇతను మన దగ్గర ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాడు, ఇతను నేను అవకాశం ఇప్పించినట్టు నేను ప్రూవ్ చేసుకోవాలి కదా. నేనేదో మాయ చేసి మతం ఫ్లెక్సీలు పెట్టి బోట్లు పెట్టి మోసం చేయట్లేదండి, అలా నేను మోసం చేయను. ఇది కరెక్ట్గా మీకు వాళ్ళకి జరిగిందే వాళ్ళు చెప్తున్నారు, ఇదండి నేను చెప్పేది.
సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే రండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మేము నేర్చుకోలేమన్న వాళ్ళు రావద్దు, మాకు ఫోన్ కూడా చేయొద్దు. మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేము యాక్టింగ్ స్కూల్లో నేర్చుకుంటాం సార్, మేము ఏదో దాంట్లో మేము ప్రూవ్ చేసుకుంటాము, మీరు ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ని మేము యూజ్ చేసుకొని మేము పైకి వెళ్తాము అన్న వాళ్ళు మాత్రమే మన ఇన్స్టిట్యూట్కి రండి. ఫీజు కొంతమంది ఫోన్ చేస్తున్నారండి, ఫీజు ఉండదా ఫ్రీయేనా అని. ఫ్రీ ఎలా ఉంటుంది సార్ మీరు చెప్పండి, ఇప్పుడు నేను రెంట్ కట్టుకోవాలి కదా, ఫ్రీ ఎలా పెడతాం మనం? ఫ్రీ పెట్టేవాడు అసలు చెప్పలేడు, అంత టైం పాస్, వాడు ఏదో ఉంటుంది దాంట్లో లాజిక్ ఉంటుంది, ఆ ఫ్రీ చేసేవాడు ఏదో ఒక లాజిక్, అది కట్టండి దీన్ని కట్టండి, ఎట్లయినా సరే వాడు డబ్బులు వసూలు చేయండి మాత్రం కుదరదు. ఫ్రీ అనేది నమ్మకండి, మ్యాక్సిమం ఫ్రీకి వెళ్ళకండి, ఎందుకంటే అవన్నీ కూడా మనకి ఇప్పుడు ఫ్రీ చెప్పేవాడు ఫ్రీలాగానే ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోండి. సో మంచిగా కష్టపడాలి, మేము మంచిగా ఆర్టిస్ట్గా ఎదగాలి, ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వాలి, ఏ క్యారెక్టర్ ఇచ్చినా మేము చేయగలుగుతాను అనే నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే మన ఇన్స్టిట్యూట్కి రండి. మేము ట్రైనింగ్ ఇచ్చి మీకు ఫర్దర్గా కొన్ని చెప్పం, బట్ ఛాన్స్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. ఎందుకంటే సినిమా అనేది నాది కాదు, నేను ఒకటే మాట మీద ఉంటా, సీరియల్ సినిమా టీవీ సీరియల్ కూడా నాది కాదు, బట్ మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి సెలెక్ట్ చేయించే బాధ్యత మాది. మ్యాక్సిమం మీరు మీ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి, బట్ మీ బాడీ లాంగ్వేజ్ మీ బాడీ లాంగ్వేజ్ సెట్ అవుతే ఖచ్చితంగా మీకు క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర జరిగేది నేను 100% ఇస్తాను మీకు, నేను చెప్పేది ఫోన్లో కూడా ఇదే చెప్తాను, మన దగ్గర జరిగేది ప్రతి దాంట్లో కూడా మీకు అవకాశం ఇస్తాను, అది గ్యారంటీ. సో ఇదండి, మీరు చూశారు మన దగ్గర ప్రూవ్ ఉంది, ప్రూవ్ చేసుకుంటున్నారు కుర్రవాళ్ళు. ఇంకా వాళ్ళు అతను ట్రైనింగ్ కూడా పూర్తిగా అవ్వలేదండి, ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంది, అయినా అన్నయ్య నేను చేసుకుంటాను అంటే సరే ఓకే చేసుకో, నేను మళ్ళీ కావాలంటే మీకు కొంచెం టైం ఎక్స్టెండ్ చేస్తాను అని చెప్పాను. ఇదండి మనకి మన దగ్గరకు వచ్చిన ఇంకో లక్ ఏంటంటే, మన దగ్గర ఇన్స్టిట్యూట్లోకి వచ్చిన వాళ్ళకి ముందే క్యారెక్టర్లు వస్తున్నాయి, అంటే వాళ్ళ లక్ అది. అంటే మనం ఇప్పి మనం మాట్లాడుతున్నాం, మనం తిరుగుతున్నాం, కష్టపడుతున్నాను నేను. సో మన వాళ్ళకి వేషాలు వేయాలి అని ప్రతి ఒక్క డైరెక్టర్ నేను కలుస్తున్నాను, మీట్ అవుతున్నాను. మళ్ళీ ఖాళీగా ఉండలేదండి, ఖాళీగా ఉండను, ఆఫీసులకి వెళ్తాను, లొకేషన్కి వెళ్తాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను. సార్ మన ఇన్స్టిట్యూట్ కుర్రోళ్ళు ఉన్నారు, మన యాప్లో కుర్రోళ్ళు ఉన్నారు, సినిమా ట్రైల్స్ యాప్లో కూడా కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళ పట్టు చూడండి, మీకు నచ్చితే తీసుకోండి సార్, మీరు మాట్లాడండి సార్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది మనం కష్టపడే మనసు నాది, ఏంటంటే కష్టపడే మనసుతో ఉన్నది. సో నేను కష్టపడతాను మీకోసం, కానీ మీరు నన్ను నమ్మి మీరు వస్తున్నారు చూడండి, దానికి నేను ఖచ్చితంగా మీకు 100% నేను న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండి రండి, నేను మీ 100% మీరు లాభపడతారని నేను ఆశిస్తూ, మీ జయ వెంకట్, నమస్కారం అండి.